అటువంటి నాలుగవ తిథిని చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తుంది. నాగులను పూజ చేస్తారు ఆ రోజున. పావుకి పూజ, పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటికే వెళ్లి పూజ చేస్తారు. నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు, అన్ని వర్ణముల వారు చేస్తారు, అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిడి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల చవితికి ఉన్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందరూ పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నీలు నా గన్న నా కులము నీలు, నా ఇంటి నీలు, నన్ను కన్నవారి నీలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడను కోకు, నడుము తొక్కితే నా వాడనుకో, ఒక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి. సంతాన కారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సత్వరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా జరిగిన విషయాన్ని, సర్పరూపంలో తిరుగుతాయి అది నాగదేవతానుగ్రహం ఉంటే. అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశం వృద్ధి కారకాజన మహా అని ఒక నామం అయింది. ఆయన వంశాన్ని నిలబెడతాడు, సంతాన కారకుడే. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం? అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పావు బయటకు వచ్చింది అనుకోండి, ఎవరైనా నిలబడతారు అక్కడ? నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది, ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని? దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది, దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డానములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుణ్ణి చూడండి, వడ్డానంగా పావుని పెట్టుకుంటారు, అలాగే యజ్ఞోపవీతంగా నాగ యజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. పరమశివుడు అసలు సరే సరే పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది, దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన, శ్రీమన్నారాయణుడి పక్కన శిష్యుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు, ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు పిరియాళ్ళ వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి. చేసుకుంటే పిరియాళ్ళ వారు పెద్ద హడావిడి చేశారు, నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి, నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా, పోనీలేమయ్యా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని నీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటారన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేని వాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటారు. కాబట్టి శేషుడు పావు రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు.
దీని చూడండి, పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పాము కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పాము కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది. గరుత్మంతుడు సర్పములను తింటాడు, ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాడు. కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు, రెండు తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పావును చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పావును చంపదు. చిత్రం ఏమిటో తెలుసా? ఆవుకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకి వాహనములుగా తీసుకుంటారు. మీరు చూడండి, గరుత్మంతుడు శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరిగి, ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే. ఓన్లేండి, శేషుడి మీద పడుకుంటారంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడ కదా ఉంటుంది మనసం. వాహనం ఎక్కడ ఉంటుంది? గదుల్లో రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో, అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి, గరుత్మంతుడి మీద ఎక్కేకి కూడా శేషుడు పరగబట్టాలి గొడుగుగా. పైగా వింజావలు వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు? అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగాడు? సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతుంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతుందండి? అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో, కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంది. మరి సర్పంతో అనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది, ఇది ఎలా అనుసంధానం? అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పావు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, కోపట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో కడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్త పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సును అంతటినీ కూడా అధోముఖంగా కిందకు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేదు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి
తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్ళే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడుపావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు, అప్పుడు నెమలి పావుని చంపుతాడు. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. రెండు, గరుత్మంతుణ్ణి పంపారనుకోండి పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవద్ ఆరాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దాని వలన యోగ శక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులీశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక, ఎప్పుడు చెవి వినకూడనివి విద్దామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనస్సు మారుతుంది, మారడమే రెండో పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది, ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు, ఇంతకు ముందు మనసు ఉంది ఇప్పుడు మనసు ఉంది, ఇంతకు ముందు ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు అంటాడు నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేదు. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్రము పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడడాన్ని ఇష్టపడతాడు. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకు ముందు పనికి మారినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడు, ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరుకుంటుంది. తనకు జాజిమాల కొన్నాడు, పూర్వం దాని భోగములకు వాడాడు, ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకి అద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి ఏమో పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పావు ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పావు మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకు తినాలనిపించినవన్నీ వండుతున్నాడు, ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తింటాడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమని. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పావు ముంగిస చేత కరవబడింది, ఈ పావు వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించు. ఇది యథార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని పూర్చి ఇన్నాళ్ళు నా ఎందు ఏ పావులున్నాయో చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏంటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారంలో విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవక్కడ. నాగపంచమి నాడు
నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామే ప్రకృతి. అందుకే ప్రకృతి మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది. అదే రోజు గరుడ పంచమి. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే, బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం, కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్ష